స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. పట్టణంలోని 295 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూముల్లో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం స్థానిక తహసీల్దార్ స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో ఎంఆర్పీఎస్ జెండాలు నాటారన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలంపై కొందరు రాజకీయ నాయకులు కన్నేశారన్నారు. పోలీసుల అండదండలతో కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి వాటిని తొలగించి తగలబెట్టారంటూ ఆరోపించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం స్టేషన్కు వెళ్తే పోలీసులు తమను పట్టించుకోలేదంటూ ఆరోపించారు. దీంతో 5 మండలాల ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి నేడు ఆందోళన చేపట్టామన్నారు. పట్టణంలో 295 సర్వే నంబర్ నందు ప్రభుత్వ భూమిలో మేము అంబేద్కర్ భవనానికి సంబంధించి దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఎంఆర్ఓ గారితో మాట్లాడి పోరాటం చేసి అక్కడ కొంత స్థలాన్ని సర్వే చేయించి అక్కడ మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ ప్లేసులో మేము గత నెల కిందట ఎంఆర్పీఎస్ జెండాలు పాతి మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని మొత్తం జెండాలు పాతి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి పోలీసుల అండతోని అక్కడికి చేరుకుని కొంతమంది వ్యక్తులు ఆ జెండాలను పీకేసి మరి ఆ జెండాలను కాల్చామని కొంత మాకు సమాచారం రావడంతో మేము పోలీసు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. మేము కంప్లైంట్ ఇవ్వడానికి మొన్నటి నుంచి వస్తే పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ గారికి విషయం తెలియజెప్పి అదేవిధంగా సిఐ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది.